నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే పరిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటామన్నారు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుంతకల్లు నియోజకవర్గం పాముడి పట్టణంలో వైసీపీ ప్రభుత్వం పరిశుద్ధ్య కార్మికులకు గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వక ఇబ్బందులు పడుతూ ఇటీవల రిలే నిరాహార దీక్షలు సైతం చేయటం అందరికీ తెలుసునే గుంతకల్లు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసన సభ్యులు ఆర్ జితేంద్ర గౌడ్ పాముడి నగర పంచాయతీలో అనంతపురం పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షులు ఎంహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి స్వగృహం నందు 53 మంది పారిశుద్ధ్య కార్మికులను కలిసి నిత్యవసర వస్తువులను పారిశుద్ధ్య కార్మికులకు జితేంద్ర గౌడ్ పంపిణీ చేసి మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు గత 6 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బందులు పెడుతూ కాలం వెళ్ళదీసి ఇప్పుడు వారు నిరాహార దీక్షలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ పారిశుద్ధ్య కార్మికులకు మద్దతుగా నిలవటంతో ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం 2 నెలల జీతం ఇచ్చి వారి సమ్మెను విరమింప చేశారు మిగతా 4 నెలల జీతం కూడా ఇచ్చే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని మీకు చిత్తశుద్ధి ఉంటే మిగతా 4 నెలల జీతాలు కూడా ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జితేంద్ర గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో పాముడి నగర పంచాయతీ తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు పాముడి మండల నాయకులు గుంతకల్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు 53 మంది మున్సిపల్ కార్మికులకు వాళ్ళ జీత పత్యాలు రాకుండా ఇబ్బందులు పడుతున్న కారణంలో తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి బియ్యము పేర్లు ఇలాంటి సరుకులు దానితో పాటు అదేవిధంగా కాయగూరలు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా వాళ్ళది హీన స్థితి. 6 నెలలు పనిచేసినా కూడా జీతాలు ఇవ్వకపోవడం నిజంగా ప్రభుత్వం చేతగని కారణం. ఇది ప్రభుత్వం వైఫల్యానికి ఒక నిదర్శనం. 6 నెలలు 53 మందికి నీవు జీతాలు ఇవ్వడం రాష్ట్రంలో ఎంతమందికి నీవు ఆదుకోగలుగుతామని ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తాను. ఈ 53 మందికే సరైన న్యాయం చేయని వాడు నీ రాష్ట్రంలో ఉన్న మిగిలిన కార్మికులకు అయితేనేమి అధికారులకు అయితేనేమి అనధికారులకు అయితేనేమి ఏ విధంగా న్యాయం చేయగలుగుతామని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఈ 6 నెలలు ఇవ్వని పక్షంలో ధర్నాకి 11 రోజులు నిరవధికంగా ధర్నా చేస్తే మరి మంత్రాలు చేసి ఆ మంత్రాల వల్ల 2 నెలలు జీతం ఇవ్వడము మిగిలిన వారికి 4 నెలలు జీతం లేదు మేమంతా వేరే ప్రాంతానికి పంపిస్తాము మున్సిపాలిటీకి అని చెప్పడం విధంగా ఉంది. ఎందుకంటే 53 మంది మామిడి పట్టణంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారు ఇప్పుడు 53 మందికి నీవు 2 నెలల జీతం ఉందంటే 4 నెలల జీతం ఎదుర్కొట్టట్లే కదా. 6 నెలలు నీవు పని చేయించుకొని 4 నెలలు ఎదుర్కొట్టడం ఎక్కడ ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం లేని విధంగా నేను చేయడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీ తీసేశారు కనుక వాళ్ళని వేరే మున్సిపాలిటీకి పంపించాలనుకుంటున్నారు పంపించడం జరుగుతుంది అని చెప్తున్నారు కార్మికులు. మరి అక్కడ పోయినా కూడా వాళ్ళ గ్యారెంటీ ఏమి అక్కడ ఉన్న వాళ్ళు లేదు మీరు వెళ్ళిపోయినట్టు వాళ్ళ పరిస్థితి ఏమి కనుక వీలైనంత వరకు వాళ్ళని ఇక్కడే ఉంచి ఈ పంచాయతీలోనే వాళ్ళు పనిచేసుకునే విధంగా చేస్తే గ్రామము పట్టణం కూడా శుద్ధంగా ఉంటుందని తెలియజేస్తాను. వాళ్ళు లేని 11 రోజులు లేదని తరుణంలో పట్టణం చాలా చెత్త పేరుకొని పోయి మీరంతా రోడ్డుపైకి వచ్చి దోమలు వ్యాపించి ప్రజలకి నానా రకాలైన జ్వరాలు వేదలు వచ్చి క్రమేణా ఏర్పడుతూ ఉంది. ఇలాంటి దుస్థితి ఇవి రావడానికి కారణం ఈ ప్రభుత్వమే. మరి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి బాధితుల కార్మికులు ఆదుకోవాలి అనే మంచి సంకల్పంతో వాళ్ళకి మిగిలిన 4 వేల జీతం కూడా ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు పోవాలని మేము తెలియజేస్తాం.